సరే మనం చూసుకుంటే వాస్తవంగా ఇటువంటి బై ఎలక్షన్ జరిగినప్పుడు అంటే ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా సహకరిస్తాయి ఎవరైతే సిట్టింగ్ ఎంపీ స్థానంలో ఉంటారో ఎందుకంటే చంద్రబాబు గారు కూడా గతంలో చేశారు శోభా నాగరెడ్డి గారి సమయంలో ఏం జరిగిందో మనం చూసాం కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది అనుకోవాలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించి లేదంటే టీడీపీ కొత్త స్ట్రాటజీ అన్న అవలంబించబోతుంది అనుకోవాలా ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ లో గానీ భారతదేశంలో గానీ అకాల మరణం జరిగినప్పుడు వారి కుటుంబం నుంచి ఎవరైనా అభ్యర్థిని పెట్టినప్పుడు విరామం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా ఎంత వాస్తవం అదే సందర్భాల్లో ఎన్నికలు జరిగిన సందర్భం కూడా మనకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు అన్నట్టు శోభా నాగరెడ్డి గారి సంఘటన జరిగినప్పుడు తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించలేదు లేదా తిరుపతిలో కూడా మాజీ శాసనసభ్యుడు వెంకటరమణ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సుగనమ్మ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఎలక్షన్ జరిగింది ఇప్పుడు దుబాక్లో జరిగిన ఎన్నికలు కూడా మనం చూసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్ గానే ఒక పాలసీ తీసుకుంది ఇట్లాంటి చనిపోయిన సందర్భంలో ఎన్నికలు జరిగినప్పుడు పోటీ పెట్టకుండా ఉండడం అనేది ఫుల్ స్టాప్ పెట్టినట్టున్నారు అన్ని చోట్ల పోటీ చేసే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను అనుకుంటుంది ఎన్నికలు ఎలాగో జరుగుతాయనే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత అడ్వాన్స్ స్టెప్ తీసుకుందని నేను అనుకుంటున్నాను అంటే ఎన్నికలు రెండు కారణాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది రెండో వైపు భారతీయ జనతా పార్టీ కూడా మేము తిరుపతిలో ఏకంగా గెలుస్తామని ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఎన్నికలు అనేది అనివార్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ అందుకన్నా అడ్వాన్స్ గా ఉండడం కోసం ఓర్ బహుశా అభ్యర్థిని ప్రకటించారు అనుకుంటున్నాను అంటే ఇక్కడ సాంప్రదాయ రాజకీయాలకు టీడీపీయే చరమగీతం పాడేసింది అనుకోవాలా తెలుగుదేశం పార్టీ చరమగీతం పాడేది అనేది అనుకున్నా ఎన్నికలు అనివార్యం అయినప్పుడు వెనక్కి వేసే పరిస్థితి ఉండదు కదా వైసీపీ నుంచి కూడా అధికారికంగా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన పరిస్థితి ఏమి లేదు బహుశా వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చేద్దాం అనుకోని ఉంటారు పరిస్థితి కనపడక ముందుగానే రెండు ప్రకటనలు వచ్చేసాయి భారతీయ జనతా పార్టీ మేము రంగంలో ఉంటాం మమ్మల్ని గెలిపించమని చెప్పడం రెండో వైపు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానని నేషనల్ వైడ్ ఒక పాలసీ తీసుకోవడం వల్ల ఇంకా అనివార్యమైంది ఎన్నికలు కాబట్టి ఈ దశలో మనం ఎట్లా వెనకబడేది ఎందుకని చెప్పి బీజేపీ వాళ్ళు దూకుడుగా అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పడం ఈ పరిస్థితి వచ్చిన వల్ల మనం వెనక్కి ఏ చిన్న అవకాశం కూడా ఇతర పార్టీ ఉద్దేశం అయితే ఇదే మనం సరే ఇదే వైసీపీ తరపు నుంచి చూస్తే ఒకవేళ ముందస్తుగా ఏమన్నా సంప్రదింపులు జరిపిండి ఉంటే తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించి ఉండి ఉండేదా మేబీ అది కూడా ఒక లోపం అని అనుకోవచ్చా వైసీపీ సంప్రదింపులు జరపలేకపోవడం లోపం ఇద్దరు నోటిఫికేషన్ కాలేదు బహుశా జరుగుతుందా లేకపోతే తమిళనాడు ఎన్నికలతో పాటు జరుపుతారా మనకు తెలియదు కాబట్టి వైసీపీ అభ్యర్థిని తరపు నోటిఫికేషన్ ప్రక్రియ కాకముందుగానే అడావుడు స్టార్ట్ అయినప్పుడు వైసీపీ పోయి విజ్ఞప్తి చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి వైసీపీ లోపంగా అనుకోలేము జరిగిందల్లా గెలిచే ఓడే పార్టీలు రెండు బయటి వైసీపీ రెండు తెలుగుదేశం పార్టీ మీద పోటీ ఉంటుంది అసలు ఎన్నికల్లో ఊసీపీ పార్టీలు ముందుకు వచ్చేసాయి పోటీ చేయడం ఎన్నికల కారణం అవుతున్నారు కానీ ఎన్నికల్లో గెలవలేదు కానీ ఎన్నికల్లో గెలవలేని వాళ్ళు కారణమై ముందుకు వచ్చేస్తున్నప్పుడు ప్రధాన పోటీదారుడు వెనక్కి పోరు కదా అవును అయితే ఇక్కడ పనబాక లక్ష్మి గారు పేరు ఎప్పుడైతే ప్రకటించారో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటేంటంటే ఒక బలమైన అభ్యర్థి మా తరపు ఉన్నారు అదే నేపథ్యంలో పనబాక లక్ష్మి గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది ఒకవేళ అటువంటిది ఏమన్నా జరుగుద్దేమో అని ముందస్తుగా తెలుగుదేశం పార్టీ డెసిషన్ తీసుకుంది అని అనుకోవచ్చా నాకు తెలిసి తిరుపతి లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కువసార్లు తెలుగుదేశం పార్టీ పెద్ద గెలవకపోయినప్పటికీ కూడా ఒక బలమైన పట్టు ఉన్న పార్టీ అభ్యర్థి కోసం భయపడి ముందే ప్రకటిస్తారని నేను అనుకోను వాళ్ళకి అభ్యర్థులు కొరవలేదు బలమైన అభ్యర్థులు ఆర్థికంగా పనబాక లక్ష్మి గారు బలమైన అభ్యర్థి కావచ్చు కానీ అంతకన్నా వ్యక్తిగతంగా బలమైన అదే సామాజిక వర్గాలు చెందిన చిత్తూరు జిల్లా తిరుపతి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికి అభ్యర్థుల కొరత ఉందని నేను అనుకోను పనబాక లక్ష్మి గారు వెళ్ళిపోయినంత మాత్రాన తెలుగుదేశానికి వచ్చిన లాస్ కూడా ఏమి ఉండదు వ్యక్తిగతంగా కాబట్టి ఇది కేవలం ఎన్నికలు ఎలా జరుగుతాయి కాబట్టి మనం బీజేపీ వాళ్ళు దుబ్బాక పేరుతో అత్యుత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మనం ఎందుకు వెనక్కిపడకూడదు అని కూడా రెండో చర్చకు కారణం అవుతారు కదా ఇప్పుడు ఇప్పటి నుంచి చర్చల్లో ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి యంత్రాంగాన్ని దీనికోసం పెట్టుంటారు అనుకుంటున్నాను అంటే ఆ మధ్య శివప్రసాద్ గారి కుటుంబం నుంచి కూడా టీడీపీ ఒక అభ్యర్థిని బరిలో తీసుకురాబోతుంది ఒకవేళ పనబాలక్ష్మి గారు భారతీయ జనతా పార్టీలో చేరితే అనే ప్రచారం కూడా జరిగింది అంటే ఇక్కడ మీరన్నట్టు ఆర్థికంగా ఒక బలమైన అభ్యర్థి కావాలనే పనబాకరం తీర మీద తీసుకొచ్చారు అని ఏమన్నా అనుకోవచ్చా ఆర్థిక సపోర్టే ఇక్కడ లీడ్ రోల్ పోషించింది అభ్యర్థి ఎంపికలో అని అనుకోవచ్చా రెండేంటంటే చిత్తూరు జిల్లాలో పేరుకు తిరుపతి లోక్సభ నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీలు ఉంటాయి అవును సహజంగా నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి సహజంగా నెల్లూరు నుంచి అభ్యర్థిని పెడుతుంటారు
ఆ రీత్యా చూసుకున్నప్పుడు నెల్లూరు జిల్లా అభ్యర్థిగా ఉన్నటువంటి పనబాక లక్ష్మి గారు గాడు, ఇంకోటి ఆర్థిక స్తోమత రీత్యా చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు బెస్ట్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి నెల్లూరు జిల్లా వాళ్ళు కావడం. రెండోది గతంలో వాళ్ళు కాంగ్రెస్ లో పనిచేశారు, మా కేంద్ర మంత్రి ఇక్కడ పనిచేశారు, కాస్త పరిచయాలు వా కుటుంబ నేపథ్యం కూడా కొంచెం వాళ్ళకి సపోర్టివ్ గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా కూడా కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఈక్వేషన్స్ ఇచ్చే బలమైన అభ్యర్థిగా ఉండడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.